సిద్దిపేట జిల్లా తొగుట మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట విఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె 17వ రోజుకు చేరింది. ఈ సమ్మెలో బీజేపీ నాయకులు పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విఆర్ఏలు గత 17 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తుంటే ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం సిగ్గుచేటన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ పనిచేస్తున్న విఆర్ఏల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు నియామకాలు నిధులు వస్తాయని అనుకుంటే ఎవరికీ ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ విఆర్ఏలకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని లేని ఎడల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తొగుట మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీసు ముందు విఆర్ఏలు ధర్నా చేపట్టి నిరాహార దీక్ష చేపట్టి దాదాపు 17 రోజులు అవుతుంది. 17 రోజులు అవుతున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుండి ఇంతవరకు వారి పట్ల సానుభూతి గాని వారికి ఒక భరోసా గాని వారికి ఆ కుటుంబానికి భరోసా గాని ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడం చాలా దారుణం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తులు వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు అడిగింది కోరికలు ఏం లేదు. పెద్ద వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో పే స్కేల్ ద్వారా ఎస్టీఓ ద్వారా ఇవ్వమని చెప్పి అంటున్నారు. 55 సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి మాట్లాడుతున్నారు. ఇటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఇది శోచనీయం. ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నది నిధులు నియామకాలు నీళ్లు అనే నినాదంతో మనం తెలంగాణను తెచ్చుకున్నాం. కానీ ఈరోజు విఆర్ఏల పరిస్థితి చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మొత్తం పూర్తిగా విస్మరిస్తుంది. వెంటనే ఖచ్చితంగా విఆర్ఏలు డిమాండ్ చేస్తున్నటువంటి ప్రతి డిమాండ్ను కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చాలి. తెలంగాణ రాష్ట్రంలో 17 రోజుల నుండి సమ్మె చేస్తున్నా కానీ పట్టించుకొని ఈ ప్రభుత్వం, ఎందుకంటే విఆర్ఏలకు వాళ్లకు 55 సంవత్సరాలు పైబడిన వాళ్లకు పింఛను, అలాగే వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని, అలాగే వీళ్లను రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వం తరఫున వీళ్ళని ఆదుకోవాలని చెప్పి వీళ్ళు 17 రోజుల నుండి ఈ ధర్నా చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకపోవడము నిజంగా సిగ్గుచేటు. ఈ ప్రభుత్వానికి విఆర్ఏల తరఫున మేము మద్దతు తెలుపుతున్నాము. ఈ ప్రభుత్వం ఈ విఆర్ఏలు పట్టించుకోకపోతే వచ్చే ఎలక్షన్లలో ఇదే వీరే విఆర్ఏలు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి వాళ్ళు వాళ్ళ బాధ తెలియజేస్తారు. మరి ఒకటి ఏంటంటే, మరి ఏ ఉద్యోగస్తులు కానీ సంతోషంగా లేకుండా అయిపోయింది ఈ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్లో. సిద్దిపేట జిల్లా మిర్దడి మండల కేంద్రంలో విఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె 17వ రోజు కొనసాగింది. ఈ సమ్మెకు స్థానిక రైతు సంఘాల నాయకులు హాజరై సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. విఆర్ఏల న్యాయమైన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. విఆర్ఏలకు పే స్కేల్ అమలు చేసి అర్హులైన వారికి పదోన్నతులు ఇవ్వాలన్నారు. 55 ఏళ్లు పైబడిన విఆర్ఏల వారసులకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈరోజు విఆర్ఏల సమ్మెలో భాగంగా 17వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో సమ్మె చేయడం జరుగుతుంది. 17వ రోజున రైతు సంఘాల మద్దతు తీసుకోవడం జరిగింది. మాకు విఆర్ఏలకు చేస్తున్న సమ్మె పోరాటానికి రైతు సంఘాలు ఈరోజు మాకు మద్దతు తెలపడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రులు మన రాష్ట్ర అసెంబ్లీలో ఇచ్చిన హామీలు అమలు చేయవలసిందిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 17వ రోజు సమ్మె చేయడం జరుగుతుంది. విఆర్ఏలు అందరూ విఆర్ఏల పైన పెద్ద మనసుతో మన గౌరవ ముఖ్యమంత్రి ప్రకటించిన హామీలు ఏమనగా విఆర్ఏలకు పే స్కేల్ ఇస్తాను, రెండవది అర్హత గల వారికి సమస్యలు ఇస్తాను, మూడవది 50 సంవత్సరాలు పైబడిన వారికి వారసులకు ఉద్యోగం కల్పిస్తామని, ఇవే మేము వేరే కోరికలు ఏం కోరుకోవడం లేదు. గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఇచ్చిన హామీలనే అమలు చేయవలసిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 17వ రోజుతో సమ్మె కార్యక్రమం నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమంలో మాకు రైతు సంఘాలు మద్దతు తెలిపినాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా విఆర్ఏల పైన పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి మాపై దయ ఉంచి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.